ఓకే కానీ మీరు ఇలా కూర్చొని పంచులేసి ఉంటారు ఆడిషన్లో వాళ్ళు అనుకుని ఉంటారు మీరు కామెడీ టైమింగ్ పట్టుకుని ఉంటారు మేబీ మేబీ అది ఓకే అండ్ హీరో అవ్వాలన్నా కామెడీ అన్న అవ్వాలన్నా సినిమా మీద ఆసక్తి వస్తూ ఉంటారు ఇండస్ట్రీకి విలన్ అవ్వాలని అసలు ఎందుకు అనిపించింది ఎప్పుడు అనిపించింది అది చెప్పండి ఫస్ట్ అంటే నేను ఫస్ట్లో చిరంజీవి గారు సినిమాలో ఎన్ని చూసి ఆ డ్యాన్సులు నేర్చుకుని అప్పుడు నేను మనం కూడా మంచి డ్యాన్సులు చేయాలని అనుకునేవాడిని ఇంటర్మీడియట్ ఆ టైంలో మనం కూడా ఇల్లు ఆర్టిస్ట్ అవుదామని అంటుంది తర్వాత నా ఫేస్ నేను అద్దంలో చూసుకుని కొంచెం కళ్ళు అయ్యి టఫ్గా ఉంటానని అనుకుని మోహన్ బాబు గారు దేవత అవన్నీ చూసి ఇలా కామెడీ కొంచెం టచ్ ఉన్న అవుదాం అనుకున్నాను తర్వాత మోహన్ బాబు గారి సీరియస్ విలన్లు కూడా చూసి ఇలాంటి ఇదైతే మనకి మనకి అత్యాస కాదు ఇదైతే ఆశలో ఉంటుంది అత్యాస అవ్వదు అని చెప్పి నా గురించి నేను ఓకే ఫీల్ అయ్యి వచ్చి ఇక్కడికి పిల్లని అవుదామని ట్రై చేశాను రైట్ కానీ అవ్వలేదు అవ్వలేదు బోలెడ్ అని సినిమాలు అయితే వచ్చాయి సునీల్ గారు అందరికీ అయితే తెలిసిపోయారు బోలెడ్ అంత పేరు వచ్చింది ప్రాపర్టీస్ కూడా వచ్చే ఉంటాయి సో సో ఇప్పుడు అసలు అంటే ఒక ట్రాక్ లో వెళ్తున్నప్పుడు డెఫినెట్ గా అందులోనే చూస్తారు కదా ప్రతి డైరెక్టర్ సుకుమార్ గారికి ఆలోచన ఎవరు ఇచ్చారు ఎలా వచ్చిందంట ఆయనకి వచ్చిందండి అంతే ఈ లాక్ డౌన్ టైంలో నేను ఫోన్ చేసి డర్లింగ్ నేను క్యారెక్టర్స్ అవన్నీ చేస్తున్నాను నాకు తెలియదు కదా బయట వాళ్ళు ఎలా మాట్లాడుకుంటారు ఏంటో సో నా డేట్స్ అవి కూడా నేనే చూసుకుంటున్నాను అప్పుడు నేను క్యారెక్టర్స్ చేస్తున్నాను నీకు రీచ్ అయిందో లేదు తెలియదు డర్లింగ్ నాకు ఏదైనా మంచిది ఉంటే పుష్పాలలో చెప్పు డర్లింగ్ అని నేను అడిగాను చాలా క్లోజ్ అండి సుక్కు నాకు ఫస్ట్ నుంచే చాలా బాగా తెలుసు తను డైరెక్టర్ రావక ముందు నుంచే మామూలుగా తెలుసు తర్వాత ఆర్యా చేశాను తర్వాత జగడంలో పాపం ఎలాగైనా పెడదామని ట్రై చేశాడు తను నన్ను అది కొన్ని కారణాల వల్ల కుదరలేదు సో మళ్ళీ తనతో ఎప్పుడు కలిసినా సరే సేమ్ రియాక్షన్ తనదే ఫస్ట్ డే తను పరిచయం అయినప్పుడు డలింగ్ అని ఎంత బాగా పలకరించాడో సేమ్ ఎనీ టైమ్ సుక్కును కలిస్తే కొన్ని ఇయర్స్ తర్వాత కలిసినా అదే రియాక్షన్ సో ఎంజాయ్ చేస్తాడు తను కూడా నా సెన్సిబిలిటీస్ని స్మార్ట్ స్మార్ట్ని అప్పుడు అడిగితే డలింగ్ నువ్వు చేయడానికి ఏం లేదు డలింగ్ అన్నీ చేసేసావు నేను చేయించే ఏదైనా కొత్త చేయించాలి నీతో ఏది లేదు కామెడీ అంటావు చేసావు నీ బాడీ అంటావా ఎన్ని రకాలుగా చేయాలో సిక్స్ బ్యాగ్ కూడా చేసేసావు నువ్వు అసలు కథలు ఒళ్ళు కదపడం అంటావు ఎన్ని రకాలు కదపాలో ఎన్ని రకాలుగా చేయాలో అన్నీ చేసావు నువ్వు చెయ్యింది ఏమీ నువ్వు చెయ్యింది చేయించాలి అలాగే నేనని ఒక త్రీ ఫోర్ డేస్ తర్వాత ఫోన్ చేసా ఓకే అని ఒక యాక్టర్ ఉంది కామెడీ అయితే కాదు అంటే బిఫోర్ దిస్ ఫిలిం ఆయన చెప్పడం జరిగింది అయితే పుష్ప ఆయన చేద్దాం అనుకోక ముందే చెప్పడం జరిగింది మీకు ఏదైనా డిఫరెంట్ రోల్ ఇవ్వాలి అని ఓ నైస్ ఓకే వావ్ ఇంకా ఆర్టిస్టుల సెలక్షన్ జరుగుతుంది పుష్పకి ఓకే బై నాకు కూడా తెలియదు ఓకే బై లక్ నేను ఫోన్ చేశాను ఆ టైంకి నాకు మూడు రోజుల తర్వాత మళ్ళీ సుక్కు ఫోన్ చేసి అప్పుడు లాక్డౌన్లో ఉన్నాం మన అందరం అప్పుడు సుక్కు ఫోన్ చేసి డార్లింగ్ ఇలాగా అనుకుంటున్నాను ఒకటి కామెడీ అయితే కాదు ఓకే నెగటివ్ నెగిటివ్ అనుకుంటున్నాను మీదే నాకు ఏ అయిపోయాయి ఇంకా నాకైనా లోపల సొక్క గెక్క టైట్ టీషర్ట్ బు గాలి కొడుతున్న టైట్ అయిపోయి అబ్బాబ్ సుక్కు దాంట్లో వెళ్ళండి అంటే బాగుంటుంది అని చెప్పి సెన్సిబిలిటీస్ ఉంటుంది ఎవరి దాంట్లో అయినా వెళ్ళండి అంటే అది వేరు కదండి మంచి భోజనం వడ్డిస్తారు బాగా తినాలి అది సో గెట గట పంపుతుండాలి ఒకసారి ఎలాగ మనకి ఇప్పుడు లాక్డౌన్ అవడానికి టైం పడుతుంది కాబట్టి నాకు తెలిసి ఫోర్ మంత్స్ లోపు మినిమం ఏమి త్రీ మంత్స్ మినిమమ్ త్రీ మంత్స్ ఏమి ఇదంట దానికి తగినట్టు నువ్వు హెయిర్ స్టైలింగ్ ఏదన్నా ఇప్పుడంటే ఇప్పుడు ఇప్పుడు మొత్తం ప్రాస్టిక్ వాళ్ళందరినీ బాంబే నుంచి తెప్పించడం కుదరదు యాజ్ పర్ ది లుక్ ప్రకారం ప్రస్తుతం రఫ్ మేము చూసేస్తే ఒక ట్రై చేస్తాడు అల్లింగ్ అదేంటో డలింగ్ అలాంటి గ్యారెంటీ ట్రై చేస్తాను సమస్య లేదని మా ఇంటికాడ నేను సెట్ చేసుకుని లుక్ అంతా అప్పుడు తనకి ఫొటోస్ పంపించాను సో అది తనకి నచ్చింది నచ్చి అందరికి నచ్చింది ప్లస్ బండి గారికి కూడా బాగా నచ్చింది బండి గారు కొంచెం బండి గారు కూడా ఫేవర్గా నాయింపు ఆయనకి నమ్మకం నా మీద సుక్కుకి ఎంత నమ్మకం ఆయనకి కూడా అంత నమ్మకం అలాగే దాని తర్వాత నవీన్ గారు వాళ్ళు మన రవి గారు చెర్రి గారు వీళ్ళు వీళ్ళకి కూడా సో డైరెక్టర్ నమ్మకానికి సపోర్ట్ చేసిన అందరూ కూడా సేమ్ అదే కదండి ఇంక టీం అంతకంటే లేదు కదా కదా సో అందరూ మనం అనుకోవటం వల్ల మనకి దక్కిందండి ఈ అవకాశం నాకు ముందే సుగ్గు ప్రిపేర్ చేశాను డాలింగ్ అస్సలు బాడీ కదలకూడదు నేను ఫేస్ కదలకూడదు ఇది ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ అరౌండ్ ఫిఫ్టీ ఫైవ్ అలా ఉంటాడు ఫిఫ్టీ త్రీ టు ఫిఫ్టీ ఫైవ్ మధ్యలో బాగా అన్ని లైఫ్లో చూసేసి మొరటు తేలి ఉంటాడు ఎప్పుడు నోట్లో కానీ చేతులు కానీ సిగరెట్ ఉంటుంది అంటే నేను ప్లాన్ చేసుకున్నది ఇది ఈ రెండింటి మీద గ్రిప్పు కొంత ఏజ్ వచ్చిన తర్వాత వదిలేస్తుంది ఎస్పెషల్లీ స్మోక్ చేసే వాళ్ళకి ఇలా అంటూ ఉంటారు కొంచెం ఎందుకంటే అది మనం కూల్ డ్రింక్ తాగినట్టు అలా తాగం స్ట్రా తాగినట్టు తాగ సిగరెట్ సో ఇలా అంటారు కాబట్టి ఆ ఏజ్ అంటే అది అది జనరల్ జనరల్గానే మాట్లాడేవాడు దీన్ని వదిలేసాను ఏం మాట్లాడదాని అది వదిలేసాను కథలకు లేకుండా చూసుకున్నాను వేరే భాష వేరే భాష మీన్స్ వేరే స్లాంగ్ వేరే స్లాంగ్ అంటే నాకు వేరే భాష కింద లెక్క ఫస్ట్ నుంచి నాకు ఒక స్లాంగ్ వచ్చి కాబట్టి మ్యాక్సిమం అందులోకి వెళ్ళి వెళ్ళటం కూడా కాదు ఇది ఇలా చేస్తే కుదరదు సుక్కు ఎక్స్పెక్ట్ చేసేదానికి అన్ని గారు ఆపోజిట్ చేస్తున్న పెర్ఫార్మెన్స్కే ఇలా మనకి ఈ పోర్ట్ఫోలియో రేంజ్ అయితే సరిపోదు పోర్ట్ఫోలియో తీసి పక్కన పెట్టి అసలు ఈ మంగళం శ్రీన్ అవ్వడం ఓకే వాళ్ళలోకి వెళ్ళి ప్యాక్ చేసేటప్పుడు అంటే మీరే ఒక మ్యాజిన్ క్యారెటర్ వాళ్ళు చెప్పిన క్యారెక్టర్ వేసిన విని కొన్ని అనిపిస్తాయి కదండీ నాకు కూడా అలా అందరికి అనిపిస్తాయండి అందరూ చేస్తారు ఆ చేసినవి సక్సెస్ అవుతాయి ఫ్యాక్ట్ అయితే ఫ్యాక్టరీ ఆయన దాల్లో వదిలేద్దాం ఆయన వీక్ లెవెల్ అంటే అసలు లాక్డౌన్ టైంలో అవతల నుంచి ఇవతల కూర్చున్న మనిషి ఓ రెండు నెలల మొత్తం ఇలా ఈ స్లాంగ్ లో ములిగి తేలి ఆయనే మాకు చెప్పటం లొకేషన్ లో రిలీజ్ లో కూడా చూస్తే నాకు కంప్లీట్ గా పుష్పరాజు లాగే ఉన్నారు అని అనిపిస్తుంది నాకు బండి కంటే ఎక్కువ ఆయనకి హలేలల ఫింగర్ టిప్స్ అయిపోయింది అది అలా లొకేషన్ లోకి వెళ్ళాడు ఫస్ట్ డే కొంచెం ఫంబుల్ అయ్యానండి ఫస్ట్ డే కొంచెం ఫంబుల్ అయ్యాను అప్పుడు బన్నీ గారు సుక్కు కూడా అన్నారు ఈ లాంగ్వేజ్ మీద కాదు డైలాగ్ మీద కాదు కంటెంట్ ఏం చెప్తున్నామో దాని మీద ముందు మీరు ఎలా చెప్తారో అది అనుకోండి మెయిన్ కంటెంట్ గుర్తుంటది అప్పుడు లాంగ్వేజ్ లోకి వెళ్ళండి అన్నారు స్లాంగ్ అప్పుడు స్లాంగ్ మార్చుకోండి అన్నారు రివర్స్ అలా వెళ్తుంటే వచ్చింది మామూలుగా అన్ని సినిమాగా డైలాగ్ గుర్తుపెట్టుకుని దాన్ని ఎలా చెప్పాలని పక్కన మనకు అందరినీ ఒక్కో పర్సన్కి ఒక్కొక్కరిని అరేంజ్ చేశారు ఇక్కడ మన ముందు తెలంగాణ మాట్లాడే వాళ్ళు ఉన్నారు అనుకోండి మనం ఎంతైనా వేరే ప్రాంతం నుంచి వచ్చినా వాళ్ళు ఉంటది పోతే పక్కన వస్తే వస్తుంది వచ్చేది ఫ్లాట్ రిఫ్లెక్షన్ రైట్ రిఫ్లెక్స్ వచ్చేది కాదు ఇక్కడ ఒక్కో మనిషికి ఒక్కో పర్సన్ పెట్టారు ఓకే ఎందుకంటే లేదా అందరు మాడ్యులేషన్ ఒకేలా ఉంటారు ఆ ప్రమాదం ఉంది ఒక పర్సన్ పెట్ల అందరికి సునీల్ కంటే తన మాడ్యులేషన్ సెట్ అవుద్ది ఆ అబ్బాయిని సునీల్ పెట్టండి బన్నీ గారిది ఒక మాడ్యులేషన్ బన్నీ గప్ప ఫోర్ లైనర్ రోడ్ ఇచ్చిందండి వావ్ వెల్సేట్ ఐ విష్ అది అలానే కొనసాగాలి స్పీడ్గా సక్సెస్ఫుల్గా కొనసాగాలి ఆకలు అలాంటివి చేయాలండి ఆర్టిస్ట్ అనిపించుకోవాలి కరెక్ట్ యా నైనో నయనో ఎందుకంటే అది ఆ ఆకలి తీరినట్టు అనిపిస్తూ ఉంటుంది యాక్టర్కి ప్రతి ఒక్కరికి ఆకలి అనేది ఉంటుంది మంచి మంచి రోల్స్ చేయాలి అవాల్వ్ అవుతుంది అండి సినిమా అనేది మారుతోంది కరెక్ట్

మాట్లాడారు పాప ఆయన నన్ను పాపం ఫస్ట్ నుంచి ఆయన నా కామెడీ ఎంజాయ్ చేసిన వాళ్ళలో ఆయన కూడా ఒక ఆయన అండి ఆయన ఇప్పుడు చెప్తుంటారు నాకు ఆయన నన్ను ఫస్ట్ ఎంకరేజ్ చేసిందండి చిత్రలహర్లో కానీ అమ్మవారి ఆంటోనీలో కానీ నా సెకండ్ ఇన్నింగ్స్లో నాకు ఫస్ట్ చిత్రలహర్లో మంచి క్యారెక్టర్ రావడానికి ఆయన రీజన్ అండి అండ్ ఇంకా రవి గారు ఇంకా రవి గారు అంటే ఇంక పొద్దున్న సాధాక సెట్ ఉండి ఇంకా పాపం సినిమాతోనే ట్రావెల్ అవుతూ ఉండి ఏ రకమైన పరిస్థితి వచ్చినా ఆయన కూర్చొని అవుతాది ఏం పర్లేదు అని ధైర్యం ఇస్తూ చెర్రి గారు ప్లానింగ్ అంతా చేస్తూ ముగ్గురు వెరీ కూల్ అండి ఈ బ్యాచ్ టోటల్ కూల్ కూడా మీకు అంటే యాంగర్ పీపుల్ కాదు ఇల్లు అసలు రైట్ నేను ఫట్ 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 కొంతమంది పేర్లు చెప్తాను మీరు మనసులోకి రా వచ్చి ఏమొస్తుంది ఆ పేరు చెప్పగానే చెప్పాలి టక్ ఒకటే వర్డ్ లో మైత్రి మూవీస్ ఒకటే రిచ్ ప్రొడక్షన్ రిచ్ ప్రొడక్షన్ శ్రీవల్లి మన రష్మిక మందాన టాలెంటెడ్ దేవి శ్రీ ప్రసాద్ ఎనర్జెటిక్ సుకుమార్ గారు మాస్టర్ ఫాసిల్ నెక్స్ట్ లెవెల్ పుష్ప ఎర్త్ షార్ట్ రింగ్ బని అల్లు అర్జున్ గారు మేడ్ హింసెల్ఫ్ సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీరు ఒక్కసారి తగ్గేదేలే అంటే మనం ఎండ్ చేద్దాం దీన్ని బట్ ఇప్పుడే మొదలవుతుంది అనమాట ఇంకా రచ్చా ఖచ్చితంగా ప్లీజ్ మీ స్టైల్లో మీరు ఒక్కసారి అనేస్తే పుష్పరాజ్ తగ్గేదేలే తగ్గేదేలే అసలు ఫ్యాన్స్ తగ్గేదేలే అండ్ సినిమా లవర్స్ తగ్గేదేలే డిసెంబర్ సెవెంటీన్త్ వచ్చేస్తుంది మాటల్లో మాట్లాడుకోవడంలో సినిమా చూసేయండి సూపర్ హిట్ చేసేయండి సో దిస్ ఇస్ గీతా బగస్ అని టేక్ కేర్ బాయ్ సెట్ అయిన అబ్బాయితో ఆయన అలా మిగతా వాళ్ళందరికీ ఓకే అండ్ సుకుమార్ గారు నిజంగానే అంటే ఇన్ని సినిమాలు చేసిన తర్వాత ఒక బాడీ లాంగ్వేజ్ అనేది అలవాటు అయిపోతుంది బై డిఫాల్ట్ వచ్చేస్తుంది ఎంత కాదన్న ఆ పంచులకి ఎస్పెషల్లీ కామెడీకి మరీ కొంచెం బాడీ లాంగ్వేజ్ కనిపించాలి దెన్ ఓన్లీ ఆ స్మైల్ వస్తుంది మీరు ఏదో నుంచో ఇలా సెటిల్గా డైలాగ్ నా నాదు ఆ బాడీ లాంగ్వేజ్ ఆ హెడ్ మూవ్మెంట్స్ అవన్నీ కంట్రోల్ చేయడానికి కొంచెం టైం ఓకే అయిపోయింది మీరు నాకు ఇప్పుడు చూసినా మంగళం సీన్ లో గడవలో మీరు కదలట్లేదు అసలు ఓన్లీ ఫేస్ ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్ మాత్రమే కనిపిస్తుంది నాకు ఎలా ఉండదు అంటే పొద్దున్న F3 షూటింగ్ చేసి వండి అది ఫుల్ పాత సోనిల్ ఫుల్ సొంతం సోనిల్ లాగా ఉంటది ఓకే వావ్ ఇదేమో నైట్ టోటల్ రిదమ్ వేరు ఆ గెటప్ నుంచి గెటప్ వేసుకున్నప్పుడు అదంతా మర్చిపోయి ఉండి మర్చిపోయి అదే ఒక లైక్ స్కూల్ పిల్లలాగా అండి చేసేది నిజంగా కాలేజీ కుర్రోడు అన్నాం స్కూల్ పిల్లల్లా చేశారు ఓకే దీని గురించి ఎక్కించుకునే దానికి హెడ్ మాస్టర్ సుకుమార్ గారే అంతే ఆటోమేటిక్ అంతే కానీ ఆర్టిస్ట్ చాలా ఫ్రీడమ్ ఇస్తారండి ఇంప్రోవేషన్ కి కానీ ఆర్టిస్ట్ కి కానీ చాలా చాలా ఫ్రీడమ్ ఇస్తారు చాలా ఫీడింగ్ ఇస్తారు మామూలుగా మనం ఒకదాన్ని బిలీవ్ చేస్తా ఏంటంటే ఇప్పుడు ఎనీ స్టోరీ విలన్ స్ట్రాంగ్ గా ఉంటే హీరో అంతకు మించి స్ట్రాంగ్ గా కనిపిస్తారు విలన్ స్ట్రాంగ్గా ఉండాలి బేసిక్ దెన్ ఓన్లీ హీరోలో హీరోయిజం కనిపిస్తుంది సో ఈ మంగళం సీను ఎంత స్ట్రాంగ్ అండ్ పుష్పారాజ్ ఇంకెంత స్ట్రాంగ్ కనిపించబడు న్యాచురల్గా ఉంటుంది అంత కూడా ఆ స్ట్రాంగ్నెస్ కూడా నిజంగానే పరిస్థితుల వల్ల స్ట్రాంగ్గా కనపడతాడు ఓకే కంటెంట్లోనే స్ట్రాంగ్గా కనపడతాడు అది చాలా అంటే నేచురల్ అండి ఈ సినిమా అంటే ప్యాంట్లో కమర్షియల్గా నేచురల్గా కమర్షియల్ సినిమాలు తీయటానికి ఒక పునాది అండి తెలుగులో ఈ సినిమా ఓకే

పోర్ట్ఫోలియోలు పర్సనల్ పోర్ట్ఫోలియో అనేది ఉండదు ఈ సినిమాలో సినిమా పోర్ట్ఫోలియో కనపడుతుందండి మనకి ఒక ఇది ఉంటుంది కదండి ఏమనంటే జనరల్గా ఎవరికైనా అంతే ఇప్పుడు నాదైనా నా యాక్టింగ్లో కూడా చేసినప్పుడు స్టార్టింగ్ ఓ పంచి అరేంజ్ చేసుకుంటాను కామెడీ సినిమా అయితే ఇన్ బిట్వీన్ ఓ పంచి ఎండ్ పంచి మంది ఉండాలనుకుంటాం ఎవరైనా అదే సో లైక్ ఏ స్టార్టింగ్ ఇంటర్వెల్ ఎండ్ లాగా ప్రతి సీన్ అలా ఫీల్ అయ్యి ఈ సీన్లో ఎన్ని పంచలేసాం లేదా ఈ సీన్లో ఎంత ఇంటెలిజెంట్గా చెప్పాం కామెడీ సినిమాలు చేసేవాడు కొన్నిసార్లు వాళ్ళు రెడీమేడ్గా రాసి ఇచ్చేస్తారు మనకి దాన్ని అందంగా చెడగొట్టకుండా త్రో చేస్తే చాలు మరి కొన్ని చోట్లకి వెళ్ళినప్పుడు అక్కడ మన మీద నమ్మకంతో మేము కంటెంట్ రాసామండి అది మీ ఇదిగా అంటారు అక్కడ మనం కొంచెం కంటెంట్ లేపటం కోసం కంటెంట్ అంత ఉండదు నిజంగా ఆ సీన్ ప్రకారం వీడికి అంత సీన్ ఉండదు ఆ కంటెంట్లో కానీ దాంట్లో పోర్ట్ఫోలియో ట్రై చేసి దానికి ఏదో ఒక ఎఫెక్ట్ వేసో స్మైల్ వేసో ఒక టైమింగ్ ఇచ్చో డైలాగ్కో రియాక్షన్ ఇచ్చో దాన్ని లేపుతాం సో జనరల్గా ఉన్నదే లేపాలి గా ఉన్నదే చెడగొట్టకూడదు సారీ అంటే మెంబర్ ఆఫ్ లొకేషన్స్కి వెళ్ళేటప్పుడు ఇప్పుడు ఇయర్ టుగెదర్ ఒకే సినిమా మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఇంకా ఒక సీన్ని మనం అరవై రోజులు బిలీవ్ చేస్తే అరవై రకాల ఐడియాస్ వస్తాయి కదండి డిఫరెంట్ థింగ్ బట్ ఇప్పుడు పుష్పలో దాంట్లో మార్నింగ్ ఏమో త్రీ చేసేసి సాయంత్రం వెళ్ళిపోయి పుష్ప చేసేస్తుంటే హౌ అంటే ఆ నెలలో అంటే అదండి అదొక సవాల్ కదండి అదొక సవాల్ కదా ఏదైనా ఛాలెంజ్ వస్తేనే కదండి మనలో ఏముందో మనకు కూడా తెలుస్తుంది ఫస్ట్ ఛాలెంజ్ వస్తుందండి దాన్ని యాక్సెప్ట్ చేసామంటే మనలోంచి శ్రీమన్నారాయణ దేవ ఏదో వస్తుంది బయటికి వచ్చిన తర్వాత జనం చెప్తారు బాగుందని అప్పుడే మనం బాగుంది అనుకోగలం నేను ఫీల్ అవుతాను మరి సో ఇప్పుడైతే అంటే లో అదే పుష్పలో మీరు ఏదైతే చేశారు మంగళం సీను అని అక్కడ సునీల్ ఎక్కడ కనిపించరు కనిపించకుండా ఉండడానికి సుకుమార్ గారు అండ్ సునీల్ గారు కూడా దానికి చాలా కష్టపడ్డారు ఇది చెప్పుకోవచ్చు కదా గా అంటే మేము చిన్న షాట్లోనే మాకు అర్థమైంది ఈ ఏజ్లో సునీలే కనపడ్డండి అందులో నా లైఫ్లో ఫస్ట్ టైం నా ఏజ్ కంటే ఎక్కువ ఏజ్ క్యారెక్టర్ చేస్తున్నా ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ సుకుమార్ గారు చెప్పినప్పుడు ఇంత పెద్ద బాధ్యత నా మీద పెట్టారు నాకు మిగతా లాంగ్వేజ్ టెన్షన్ లేదు మీరు నేను అసలు కమెడియన్ సునీల్గానే కొన్ని కొన్ని ఇంట్లో కూర్చొని సెట్ లో సినిమాలు డబ్బింగ్ సినిమాలు చూసే వాళ్ళకి తెలిసి ఉండొచ్చు నేను కానీ థియేటర్కి వచ్చి టికెట్ కొనుక్కుని ఫస్ట్ డే చూసే వాళ్ళకి తెలియదు సునీల్ అదర్ లాంగ్వేజ్ అంతే కదయా సో అంత గురించి అని నాకు నిజంగానే చాలా ఎవరికన్నా నాకు ఆ లాంగ్వేజ్ కమాండ్ ఉన్న వాళ్ళు డబ్బింగ్ చెప్పారు సో ఇప్పుడు మీరు అక్కడ అంతా విలన్గానే అడుగు పెడుతున్నారు కమిడియన్ గా మాకు మాత్రమే తెలుసు మాకు ఇప్పుడు ట్విస్ట్ అక్కడ अदर లాంగ్వేజ్ లో ఏంటంటే ఏదైనా మన డబ్బింగ్ సినిమాలు చూస్తే కొన్ని ఆళ్ళకి తెలుసు ఓకే అంటే రేషియో తక్కువ ఉంటుంది బట్ నేనేం ఏం అనుకుంటున్నాను అంటే ఒకవేళ అవి చూసినా కూడా ఇది కంప్లీట్ గా చెరిపేసి మార్క్ చేస్తున్నారు అని అర్థం అయిపోతుంది ఆళ్ళంటే 10 10 సంవత్సరాలు నేను చేసిన యాక్షన్ సినిమాలన్నీ చూడలేదు కదా నేను కామెడీ అదే ఉంటుంది అంటే డెన్సిటీ తక్కువ ఉంటుంది రైట్ రైట్ వాళ్ళది నన్ను కామెడీ అని అనుకునే డెన్సిటీ తక్కువ ఉంటుంది రైట్ వాళ్ళ ఫీలింగ్స్ లో డెన్సిటీ తక్కువ ఉంటుంది రైట్